జగన్మోహన్ రెడ్డి బి ఫార్మ్ ఒకటి నా మొహాన పడేస్తే నేను వెళ్ళి బి ఫార్మ్ ఆర్డీ ఆఫీసులో పడేస్తే జనం యమకుత్తుడి గుద్ది ఫ్యాన్ గుద్ది మీద గుద్దితే ఎమ్మెల్యేగా అసెంబ్లీలో వచ్చి పడ్డాను. ఇప్పుడు నేను ఎవరిని జగన్మోహన్ రెడ్డి గారు నా మీద దయ తెలిసి అరే మనవడరా నానిగాడని చెప్పి అక్కడ నుంచో పెడితే జగన్ మీద ప్రేమతో మీరు జెండా మోసిన కష్టం మీరు చెమటోడ్చి ఇల్లు తిరిగి జగన్మోహన్ రెడ్డి గారి మీద ప్రజల్లో కలగజేసినటువంటి విశ్వాసం నన్ను ఎమ్మెల్యేని చేసినాయి. నాకు పొగర పలిచింది, నాకు ఒళ్ళు కళ్ళు నెత్తి మీదకి ఎక్కినాయి, నాకు ఇద్దరు గన్మెన్లు వచ్చారు తిప్పు టిప్పుమంటా తిప్పుకుంటా తిరుగుతున్నాను, కార్యకర్తలను పట్టించుకోలేదు. మీ బాధంతా మా మీద. నువ్వెవరి కోసం పనిచేశావు? నా కోసం పనిచేశావా? నాలాంటి వాళ్ళు వస్తుంటారు పోతుంటారు, నాలాంటి వాళ్ళ గురించి నీకెందుకు రా బాబు? జగన్ కోసం పనిచేయండి. ఒక రెండు చోట్ల చెప్పాను, ప్లెనరీలో రెండు చోట్ల మాట్లాడాను. ఏమని మాట్లాడానంటే ఏప్రిల్ 7వ తారీఖు దాకా నేను మంత్రిగా ఉన్నాను, 11వ తారీఖు నుంచి లేను మంత్రిగా. కొత్త వాళ్ళు వచ్చేశారు కదా, కొత్త వాళ్ళు వచ్చారు కదా, అంటే దాని అర్థమేంటి? నేను మంత్రులు అనేవాళ్ళు పర్మనెంట్ కాదు, వస్తుంటారు పోతుంటారు, అవునా కాదా? జగన్మోహన్ రెడ్డి గారు ఎమ్మెల్యేలందరినీ కూడా కూర్చోబెట్టి 150 మంది ఎమ్మెల్యేలను కూడా కూర్చోబెట్టి 149 ఎమ్మెల్యేలు, అంటే గౌతమ్ రెడ్డి గారు తమ్ముడు ఆ రోజు గెలవలేదు, 149 ఎమ్మెల్యేల మందిని కూర్చోబెట్టి 8 నెలలు మీకు టైం ఇస్తున్నాను, 8 నెలలు. మళ్ళీ కార్యకర్తలు కాళ్ళు పట్టుకుంటారో చేతులు పట్టుకుంటారో ఏం చేస్తారో మీకు తెలియదు, మీ ఇష్టం. కార్యకర్తలను ఎంపటేసుకోండి, ఇల్లు తిరగండి. జగన్మోహన్ రెడ్డి గారు పంపించినటువంటి పథకాలు మీకు అందినయా లేదా? మధ్యలో ఎవడన్నా మాలాంటి బ్రోకర్లు ఆపారా ఏమన్నా? జగన్ గారు మీకు ఉత్తరం రాశాడు, ఈ పథకం రాశాడు, వచ్చిందా? ఈ డబ్బులు వచ్చినాయా? ఈ డబ్బులు వచ్చినాయా? ఈ పథకం వచ్చిందా? రాలేదు. బాధ్యత పడండి, తప్పు మందనండి. జగన్మోహన్ రెడ్డి దగ్గర నుంచి ఎమ్మెల్యే వరకు, సర్పంచ్ వరకు, ఎస్ తప్పు మాదే, పొరపాటు జరిగింది, తప్పకుండా మీకు జరిగిన తప్పుని అన్యాయాన్ని సరిదిద్దేటువంటి ప్రభుత్వం ఇది. తొందరలోనే జగన్ గారికి చెప్పి సరిదిద్దుతానని చెప్పని బాధ్యత పడండి, వాళ్ళ దగ్గర క్షమాపణ కోరండి. ఆ ప్రజల దగ్గర ఆడి పచ్చి తెలుగుదేశం అవడమని, ఆడి పచ్చి గ్లాస్ కూర్చోమని, ఆడేమున్నామని అర్హత ఉందా లేదా? అర్హత ఉండి మన ప్రభుత్వం నుంచి ఏదో ఒక సాంకేతిక కారణాలతోనో ఏదోటో రాకపోతే తప్పు మాది అని ఒప్పుకోండి, సరిదిద్దుదాం, నాకు అప్పచెప్పండి, నాకు పంపించండి అని చెప్పి చెప్పారు. 8 మాసాల తర్వాత ఇల్లు తిరిగిన తర్వాత మీ ఎమ్మెల్యేల జాతకాలన్నీ కూడా తీస్తాను, ఎవడి జాతకంలో గీతలు జరిగిపోతే ఆయనల్లా ఎత్తి కొత్త వాడిని పెడతానని చెప్పాడు. దీన్ని బట్టి ఏమర్థమైంది మీకు? ఏమర్థమైంది? మొన్న 11వ ఏప్రిల్ 11వ తారీఖు నా బట్టి మీకేమర్థమైంది? మంత్రులు శాశ్వతం కాదు. ఇప్పుడు ఏమర్థమైంది జగన్ గారి మాట వల్ల? ఎమ్మెల్యేలు కూడా శాస్త్రం కాదు, జనం గుండెల్లో, కార్యకర్తల గుండెల్లో ఎవడుంటే ఆడిన ఎమ్మెల్యే క్యాండిడేట్. మంత్రులు శాస్త్రం కాదు, ఎమ్మెల్యేలు శాస్త్రం కాదు, ఎవరు శాస్త్రం? జెండా మోసే ఈ కార్యకర్త మాత్రమే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి శాస్త్రం. పార్టీ నీది. నాలాంటి వాళ్ళు వస్తూ ఉంటారు పోతూ ఉంటారు, ఇన్ని మా గురించి ఎందుకు మీకు పట్టింపులు? సమయం కోసం ఎవడై నేను చెడిపోయాను, కార్యకర్తలను పట్టించుకోలేదు. వెయిట్ చేయండి, టైం ఉంది, జాతకాలు చూసే టైం ఉంది కదా, జాతకాలు చూసే టైం దాకా ఓపిక లేకపోతే ఎట్టగా? నువ్వెవరు మనిషివి? నువ్వెవరు మనిషివి? జగన్ మనిషి. జగన్కున్న లక్షణం ఏంటి? జగన్కున్న లక్షణం ఏంటి? భూదేవంత సహనం. భూదేవంత సహనం లేకపోతే, తనకున్నటువంటి ఆత్మస్థైర్యం లేకపోతే, ఒక దుర్మార్గురాలు భారతదేశంలో ప్రతి రాజకీయ నాయకుడిని గడగడలాడిస్తే, ఆ రాజకీయ నాయకుడిని ఆ రాళ్ళనే గడగడలాడిస్తూ ఎన్ని కుట్రలు చేసినా చంద్రబాబుతో కలిసి 16 మాసాలు జైల్లో మగ్గదీసిన అడుగు వెనక దగ్గల జగన్ అంటే తగ్గేదేలే.
సోనియా గాంధీకి అట్లాంటి మహామహా ముద్రలకే దడనోడు ఈ చంద్రబాబుకి ఆంధ్రజ్యోతి రాధాకృష్ణకి రామోజీరావుకి ఈ తొక్కలో బీఆర్ నాయుడు గారికి ఏంటి దడిచేది జగన్మోహన్ రెడ్డి దడిచేది ఇంకా బుద్ధి జ్ఞానం రాకపోతే ఎట్లా బాబు మీ నలుగురికి ఎవరిని దడిపిద్దామని మీరు ప్రయత్నం చేసేది జగన్మోహన్ రెడ్డిని దడిపిద్దామని ప్రయత్నం చేసేది చంద్రబాబు ఏంటి ఇదేనా ఇప్పటికైనా మీరు మీ కుట్రలు మానిపెట్టి ధర్మంగా నడిస్తే మీ ఇంట్లో భార్య పిల్లలు మీరు తప్పుడు రాతలు రాసి తీసుకెళ్ళేటువంటి డబ్బులు ఇంట్లోకి తీసుకెళ్ళి వాళ్ళు తినొచ్చు సోకులు చేసుకోవచ్చు కారుల్లో ఊరేగచ్చు కానీ సుఖశాంతలు ఉండవు మీ కుటుంబ సభ్యులకి అనేది మీ అందరికీ మీ నలుగురికి చెప్తూ ఇవాళ మీ అందరికీ మరొకసారి చెప్తున్నాను ఎమ్మెల్యేని మంత్రుల్ని ఎవరిని లెక్క చేయబాకండి చూసుకోబాకండి జగన్మోహన్ రెడ్డినే మీ గుండెల్లో పెట్టుకున్నారు మళ్ళీ అదే పెట్టుకోండి ఈయనేమి చంద్రబాబు నాయుడు కాదు భయపడి తప్పుడు పనులు చేసినా మళ్ళీ ఆడికే టికెట్ ఇచ్చేవాడు ఏం కాదు జనంలో బాగుంటే కార్యకర్తల గుండెల్లో మీ ఏ ఎమ్మెల్యే ఉంటే ఆడికే సీట్ ఇస్తాడు తప్పితే మాలాంటి వాళ్ళని పీకి మారేస్తాడనేది మా మీద కోపాన్ని మీరు పార్టీ మీద పెట్టుకోబాకండి మళ్ళీ పిడికిలి బిగించండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండాని గట్టిగా పట్టుకోండి ఇన్నాకడ నన్ను ఒక ఆవిడ అడిగింది ఇన్నాకడ ఒక కార్యకర్త నన్ను అడిగింది బయట ఏమండి నాకు పాస్ లేదండి నాకు పాసు నేను జగన్ అంటే పడి చచ్చిపోతానండి అని చెప్పాను పడి చచ్చిపోతున్నాం ఇప్పుడు ఎందుకు పాస్ ఎందుకమ్మా నీకని అడిగా అదేంటండి ఎవరెవరో డయాస్ ఎక్కారు కొత్త కొత్తగా పార్టీలో చేరిన డయాస్ ఎక్కారు ఎవరెవరో అండి ఎక్కడెక్కడి నుంచో కొత్తగా వచ్చి ఎక్కేశారు మేము ఎక్కద్దా అని చెప్పన్నారు అమ్మా నేను మాతో పాటు సార్ అయిపోయింది సార్ జగన్ గారికి ఇచ్చేస్తాను కొండల నాని గారు జగన్ గారు వచ్చేస్తాను చివరిగా ఇప్పుడు వచ్చి నాకు చెప్పిన విజయసాయిరెడ్డి గారు సుబ్బారెడ్డి గారు సజ్జల రామకృష్ణారెడ్డి పేరునో నా పేరు నానినో అప్పిరెడ్డి మీ ఎవరం కూడా శాశ్వతం కాదు తల్లి ఈ పార్టీకి కార్యకర్త శాశ్వతం నువ్వు జగన్ మీద ప్రేమతో వచ్చావు జగన్ మీద ప్రేమించు మేమందరం కూడా స్వార్థంతో వచ్చాం పదవి కోసం వచ్చాం రాజకీయం కోసం వచ్చాం జగన్ దగ్గరికి మీరు నికార్సైన ప్రేమతో వచ్చారు మీకేమక్కర్లా జగన్ బాగుంటే చాలు జగన్ ద్వారా ఈ రాష్ట్రం బాగుంటే చాలని పరితపించేవాళ్ళు మీరు కాబట్టి దానికోసం మీరు చూడండి దూరం నుంచి జగన్ చూడండి చల్లగా ఉండాలి జగన్ అని చెప్పని ఆశీర్వదించండి మీరు ఇళ్ళకెళ్ళండి జగన్ చెప్పే మాట వినండి ఇంటికెళ్ళి తూచా తప్పకుండా ఆచరించమని చెప్పని మీ అందరికీ ఎవరికి చెప్పాను మళ్ళీ మీకు కూడా చెప్తాను మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ మళ్ళీ మళ్ళీ విజయసాయిరెడ్డి గారు పక్కకు వచ్చే అవకాశం ఇవ్వకుండా మరొకసారి చెప్తున్నాను జగన్మోహన్ రెడ్డి గారిని కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత మీ అందరి మీదే ఉంది రెండు వేల తొమ్మిదిలో రాజశేఖర్ రెడ్డి గారు రెండు సార్లు ముఖ్యమంత్రిగా అయ్యారు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు గెలిచినోడు గుర్తున్నాడు కానీ ఓడిపోయినాడు ఎవడని గుర్తున్నాడా మీకు గెలిచిన రాజశేఖర్ రెడ్డి గుర్తున్నాడు ఓడిపోయినాడు ఎవడున్నారా చంద్రబాబు నాయుడు గారు దుష్ట చతుష్టయం 2019లో గెలిచి మళ్ళీ 24లో గెలవబోయేవాళ్ళు ఎవరో గుర్తున్నారా ఎవరో తెలుసా 2019లో ఓడిపోయి 2024లో ఓడిపోబోయాడు ఎవరో తెలుసా గిన్నీస్ బుక్ వాళ్ళు తిరుగుతున్నారు బెజవాడలోనే నాడు తండ్రి మీద రెండు సార్లు నేడు కొడుకు మీద రెండు సార్లు ఓడిపోతా సిద్ధంగా రాసుకెళ్దామని చెప్పని గిన్నీస్ బుక్ వాళ్ళు ఎక్కడెక్కడే తిరుగుతున్నారు కట్టజుట్టు అని చెప్పని చెప్తూ